నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి ముగిసిన సిడబ్ల్యూసి ముఠా కార్మికుల ఆందోళన గణంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి మూడు రోజుల టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరం ప్రారంభం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు మంత్రికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు తొలుత నాగపుట్టలో పాలు పోసి మంత్రి మొక్కుబడులు తీర్చుకున్నారు అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంత్రికి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ లీలా కుమార్ శేష వస్త్రం కప్పి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు మంత్రి వెంట ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలసిల రఘురామ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవక్కులు నరసింహరావు ఆర్డీఓ కాజావలి వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బందరు సిడబ్ల్యూసి కార్మికుల పోరాటం విజయవంతమైంది బందరు సిడబ్ల్యూసి కార్మికుల పోరాటం విజయవంతమైంది ఏఎఫ్టియు న్యూ టౌన్ లో మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు ప్రదర్శన నిర్వహించింది ప్రదర్శన ముగిసాక రిలయన్స్ కంపెనీ అధికారులు కార్మికులను చర్చలకు పిలిచారు మంత్రి పేర్నినాని తరపున మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ వైసీపీ నాయకులు సిలర్దాదా సొంటి ఫరీదులు మధ్యవర్తులుగా చర్చలు జరిపారు చర్చలు ఫలవంతంగా ముగిశాయి రిలయన్స్ కంపెనీ తాలూకు ఏ సరుకులు గౌడంలోకి వచ్చినా ఏ సరుకులు బయటికి వెళ్ళినా సిడబ్ల్యూసి కార్మికులకే ఆ పని ఇచ్చేలా ఒప్పుకున్నారు దేశంలో ఏ గౌడంలోనూ ఇలాంటి ఒప్పందం చేసుకోలేదని తమ కంపెనీ వాహనాలలో వచ్చే సరుకుల్ని తమ కార్మికులే దించుకుంటామని ఇక్కడ మాత్రమే ఇలాంటి ఒప్పందానికి యాజమాన్యం ఒప్పుకుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు అనంతరం జరిగిన సభలో ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె కిషోర్ బాబు రైతు కూలీ సంఘం నాయకులు వీరబాబు ప్రసంగించారు బందరు సిడబ్ల్యూసి కార్మికుల ఐక్యత ఫలితంగానే ఈ విజయం సమకూరిందని ఇతర సిడబ్ల్యూసి గోడన్ కార్మికులందరికీ దారి చూపారని అభినందనలు తెలిపారు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉడత్తు కుటుంబ సభ్యులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉడత్తు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక చవితి పండుగ 21వ రోజున వినాయకునికి 1001 కొబ్బరికాయలు కొట్టి ఉడత్తు వంశీయులు పూజలు చేశారు దాదాపు దశాబ్ద కాలం పైగా ఇటువంటి సాంప్రదాయం కొనసాగుతోందని ఉడత్తు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో పేర్ని కిట్టు కొల్లు జ్ఞానసాయి తదితరులు పాల్గొన్నారు तस्य भार्यते हनः क्षतीर्गमातरः पुष्पा अरङ्गमाम गोलस्य क्षिरायिन्मथा आभोजनजभो अन्तरिक्षलोहान्तं दत्त्वा विनाशान्तं तन्मेधान्तनो सुजगो गमयतो गौश्यान्तानादित्येन मचिलीपट्नं श्री कन्यका परमेश्वरी देवस्थानंलो वेंचेसि उन्न श्री विनायक देवालयंलो गणेशुनि देवालयंलो వినాయక చవితి తర్వాత 21 రోజుల పాటు నిత్యం పూజలు జరిపి ఉడత్తు వారి కుటుంబీకులందరూ 21 రోజులు స్వామివారికి నిత్య పూజలు చేసిన తర్వాత 21వ రోజు అనగా ఈరోజు స్వామివారికి సాయంత్రం ఆ ఉడత్తు వారి అన్ని కుటుంబాలు వాళ్ళ కుటుంబాల నుంచి 108 కొబ్బరికాయలు చొప్పున సుమారుగా 1000 కొబ్బరికాయలు అన్ని కుటుంబాల నుంచి కూడా స్వామివారికి అభిషేకం చేసి ఆయనకు పూజా కార్యక్రమాలు చేసి ప్రసాద నైవేద్యాలు పెడతాం ఈ విధంగా మాకు కొన్ని సంవత్సరాల నుంచి తరతరాల నుంచి కూడా ఈ సాంప్రదాయం నడుస్తూ ఉంది దీనికి నిర్విఘ్నం కలగకుండా స్వామివారి ఆశీస్సులతో
మేమందరం కొన్ని సంవత్సరాల నుంచి సుమారుగా నాకు తెలిసి ఒక 100 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మేము కొనసాగిస్తున్నాము. ఇంకొక విషయం ఈ సందర్భంగా మేము తెలియజేసేది అంటే ఈ దేవాలయానికి 1910 నుంచి కూడా ధర్మకర్తగా ఉడత వెంకన్న గారని మా కుటుంబీకులు పూర్వీకులే మొదటి ధర్మకర్తగా ఉండటం కూడా మేము ఈ సందర్భంగా మేము సంతోషంగా భక్తి శ్రద్ధలతో మేము తెలియజేసుకున్నాం. ఈ విధంగా 100 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో వినాయకుల వారికి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మేము చేస్తున్నాం. ఇది మాకు ఆయన ఆశీస్సులతో మేము అందరం సుఖ సంతోషాలతో ఉండాలని ఉడత్తు వారందరూ కూడా కుటుంబీకులందరూ ఎక్కడున్నా మచిలీపట్నంలోనే కాకుండా రాష్ట్రానికి బయట కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఆశీస్సులు లభించాలని మేము మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ఇంకా సంప్రదాయంగా ఇది ఈ విధంగా ప్రతి కుటుంబం నుంచి నూట 9 కొబ్బరికాయలు చొప్పున 1000 కొబ్బరికాయలు కొడతాం అనేది వంశపారంపర్యంగా సుమారు 100 సంవత్సరాల నుంచి మాకు తెలిసి ఒక 4-5 తరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నాము. అది పూర్వీకులు మాకు నేర్పిన సాంప్రదాయం, దానిని మేము అలా పాటిస్తూ కంటిన్యూ చేస్తూ మేము స్వామివారి ఆశీస్సులు పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నాము. శ్రీ కనకాపురం శ్రీ దేవస్థాన ప్రాంగణంలో ఉడత్తు వంశీయులచే ఈ వినాయక చవితి మొదలుకొని 21వ రోజున కొబ్బరికాయలు కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది అనాదిగా వస్తూ ఉన్నది. మా దేవాలయం యొక్క విశిష్టత గురించి ఈ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉడత్తు వంశీయులందరికీ కలగాలని ఆ స్వామిని కోరుకుంటున్నాము. కనకాపురం శ్రీ అమ్మవారి ఆశీస్సులు, అన్ని దేవతామూర్తుల ఆశీస్సులతో అందరూ కూడా సుఖసంతోషాలతో ఈ కరోనా సమయంలో అందరూ కూడా పందరు పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. జైవాసువి జై జై. ఈరోజు మచిలీపట్నంలో వినాయక చవితి ప్రారంభమైన కాడించి ఈరోజు 21వ రోజు అవటం, అలాగే బందర్లో మా 38వ డివిజన్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం సుమారుగా 100 సంవత్సరం కింద నుంచి కూడా నడుస్తోంది. ఆ యొక్క ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ఉడత్తు వంశీకులందరూ కూడాను ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ వాళ్ళ యొక్క కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 101 కొబ్బరికాయ చొప్పున 1000 సుమారు 1000 కొబ్బరికాయల పైన ఇక్కడ స్వామివారికి ఆ యొక్క కొబ్బరికాయలు కొట్టి ఆ యొక్క నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఉడత్తు వంశీయులందరికీ కూడాను 38వ డివిజన్ తరఫున నేను అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఉన్నటువంటి సకల దేవతలు వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని 38వ డివిజను ప్రజలందరికీ, అలాగే మచిలీపట్నం 51 మందికి కూడాను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని భగవంతుణ్ణి మనసా వాచాకర్మణ కోరుకుంటున్నాను. రాష్ట్రంలో టీడీపీ తిరిగి అధికారం చేపట్టడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ తిరిగి అధికారం చేపట్టడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పిలుపునిచ్చారు. 3 రోజులు జరిగే మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల శిక్షణ తరగతులను లలిత కన్వెన్షన్ హాల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి కొనకళ్ళ ప్రారంభించారు. ఎన్నికలకు మరో 2.5 ఏళ్లు గడువుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని వారన్నారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీడీపీ అన్ని వేళలా ప్రజల పక్షాన నిలిచి సమస్యలపై పోరాడుతుందన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, గొర్రెపాటి గోపీచంద్, మోటమరి బాబా ప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. చివరి కార్యకర్త వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక నిష్ణాతులైనటువంటి సైనికులుగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యవర్గాలు తయారు చేసుకోవాలనే లక్ష్యంతో మరి ఈరోజు మీ అందరికీ తెలుసు జాతీయ భావాలు కలిగినటువంటి పరిస్థితులు కానీ రాష్ట్రం బాగుపడాలని ఒకే లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అన్న నందమూరి తారక రామారావు గారు
తొమ్మిది నెలల్లో ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివేదలో తాకట్టు పెడతా ఉంటే ఆ రోజున ముఖ్యమంత్రి ఏ రోజు ఎవరుంటారో తెలియనటువంటి పరిస్థితి. ఏదైనా సమస్య గురించి మాట్లాడాలంటే ఢిల్లీ నుంచి లెటర్ వస్తే గానీ ఇక్కడ జరగనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆ రోజున ముఖ్యంగా రైతుల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం, బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. శిక్షణ ప్రకారంగా స్వాతంత్ర పోరాట కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ శిక్షణా శిబిరాలు 1943లో నిర్వహిస్తే అప్పుడు సినిమా ఆర్టిస్టు కొంగర జగయ్య గారు, ఆయన కూడా ఒక కమ్యూనిస్టే, ఆయన లాంటి కేంద్రం నుంచి చాలామంది నాయకులు వచ్చి దిగుతాలలో శిక్షణా శిబిరాలు నిర్వహించినప్పుడు ఆ శిక్షణా శిబిరంలో మా తండ్రి గారు కూడా పాల్గొన్నారు. మళ్ళీ ఆ స్థాయిలో శిక్షణా శిబిరాలని నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు మంగిరిపూడి సముద్ర తీరంలో పాకలేసి షమియానాలు వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కూడా కూర్చోబెట్టి రాజకీయం అంటే ఏంటి, ప్రజాప్రతినిధుల బాధ్యతలు ఏంటి, కార్యకర్తల బాధ్యతలు ఏంటి, ఎలా అయితే ఈ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అవుతుంది అని చెప్పి వాళ్ళందరికీ శిక్షణ శిబిరాల్లో. రామానాయుడుపేటలో అధునాతన రెస్టారెంట్ను మేయర్ మోక వెంకటేశ్వరమ్మ పేర్ని కిట్టు ప్రారంభించారు. రామానాయుడుపేటలో అధునాతన రెస్టారెంట్ను మేయర్ మోక వెంకటేశ్వరమ్మ పేర్ని కిట్టు ప్రారంభించారు. విహార్ ఎక్స్ప్రెస్ అనే ఈ ట్రైన్ రెస్టారెంట్ అందరికీ వింత అనుభూతిని ఇచ్చే విధంగా రెస్టారెంట్లో కస్టమర్లకు మినీ ట్రైన్ ద్వారా ఆహార పదార్థాలు టేబుల్ వద్దకి అందిస్తాయి. రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతిని భారతీయ సాహిత్య పరిషత్ ఘనంగా నిర్వహించింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతిని భారతీయ సాహిత్య పరిషత్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా కోర్టు సమీపంలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు 153వ జయంతి జరుపుకొనటం ముదావహమని, ఆయన పేరును కృష్ణా యూనివర్సిటీలో ఒక బ్లాక్కు పెట్టేందుకు ప్రతిపాదిస్తామని వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ లంకశెట్టి బాలాజీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెహర్ ప్రసాద్, ఇంజనీర్ మురళీకృష్ణ, కె రాజేంద్ర ప్రసాద్, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రఘుపతి వెంకటరత్న నాయుడు గారు యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈయన 1 అక్టోబర్ 1862 మచిలీపట్నంలో జన్మించడం జరిగింది. ఈయన గొప్ప సాంఘిక అంటే సోషల్ రిఫార్మ్స్ని తెచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తి మచిలీపట్నంలో జన్మించడం అనేది ఈ మచిలీపట్నం పుర ప్రముఖులకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంతో గర్వకారణము. సో వీళ్ళ ఫాదరు అప్పయ్య నాయుడు వర్క్డ్ యాజ్ ఎ సుబేదార్ ఇన్ మద్రాస్ ఆర్మీలో పనిచేశారు. అలాగే వాళ్ళ తాతగారు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేవాళ్ళు. అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఈ తెలగనాయుడు ఫ్యామిలీకి చెందినవారు. ఈ మచిలీపట్నంలో జన్మించడం జరిగింది. అదేవిధంగా ఇతనికి ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ అంటే హిందీలో ప్రావీణ్యత ఉంది, అలాగే ఉర్దూలో కూడా ప్రావీణ్యత ఉంది, పారసీ భాషలో కూడా అతనికి ప్రవేశం ఉంది. ఇట్లా ఎన్నో బహుముఖ భాషల్ని ఈయన అప్పట్లోనే అంటే 1862 నుండి ఆయన అభ్యసించడం జరిగింది. అది ఎంతో మనకు గర్వకారణము. ఆయన ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా పేరు పొందారు. వారి జీవిత చరిత్రను నేను పాఠ్యాంశాల్లో, ప్రభుత్వ పాఠ్యాంశాల్లో ఇచ్చాను. దూరదర్శన్లో కూడా వారి జీవిత చరిత్ర మీద డాక్యుమెంటరీ ఇచ్చాను. వారి యొక్క మరి సంఘ సంస్కరణలు అయితే ఆనాడే మద్యపాన నిషేధం మీద ఆయన యుద్ధం చేసినటువంటి గొప్ప నాయకుడు.
అందరు గర్వించదగినటువంటి ఈ నాయకుడు ఆయన మద్రాస్ మరి శాసన సభలో ఉండంగా తెలుగు భాషకు తెలుగు ఔన్నత్యాన్ని చాటి చెప్పడమే కాకుండా ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటూ ఏదైనా ఉంటే అది ఆయన యొక్క సలవే. మరి ఆయన బిల్లు ప్రవేశపెట్టి యుద్ధం చేశారు, అంతేకాకుండా ఆయన ఉపాధ్యక్షులుగా పనిచేశారు మద్రాసు విశ్వవిద్యాలయానికి, మన నోబుల్ హై స్కూల్లో చదివారు. మరి ఇలాంటి ఈ మరి ఈ సందర్భంలో ఒక దివంగత వీసీని మన కృష్ణ విశ్వవిద్యాలయం వీసీ చంద్రశేఖర్ గారు మరి గౌరవించేందుకు వచ్చారు, చాలా మదాహరణ. అలాగే న్యాయవాది లంకశెట్టి బాలాజీ గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క ఆశయాలు ఉన్నాయో బ్రహ్మ సమాజాన్ని ఇక్కడ తీసుకొచ్చింది ఆయన. దక్షిణాదిన సినీ పరిశ్రమకి ఆజ్యుడు, ఆయన పేరుతో ఏదో కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కార్యక్రమం చేశాం, తర్వాత ఇక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున వారి కార్యక్రమాలు వారిని స్మరిస్తూ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం. దీనికి పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తారని, సహకరించాలని కోరుతూ ముఖ్యంగా సాహితీవేత్తలని, సామాజిక సేవకులను అందరినీ కూడా కోరుతున్నాను. బంటుమిల్లి మండలం రామన్న మోడీ లింక్ రోడ్ను ఎంపీపీ వెలివల చిన్నబాబు పరిశీలించారు. పదవి అలంకరణ కాకూడదని, ప్రజల సమస్యలను తీర్చడమే నాయకుడి లక్షణమని చాటి చెప్పే విధంగా ఆయన తీరు ఉందని చెప్పటంలో అతిశయోక్తి లేదని, ఆయన మరెవరో కాదు బంటుమిల్లి ఎంపీపీ వెలవెల చిన్నబాబు. సోషల్ మీడియా ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో మండల ప్రజలు ఎటువంటి సమస్యనైనా ఆ గ్రూప్లో పోస్ట్ చేసినా 24 గంటల్లోపే అక్కడికి చేరుకుని ఆ సమస్యని త్వరితగతిన పరిష్కరించి లక్ష్యంగా ప్రయత్నిస్తున్నారు. సెప్టెంబర్ 29న రామన్నమూడి నుండి చోరంపూడి గ్రామాలను కలుపుతూ ఒక లింక్ రోడ్డు ఉండగా దీర్ఘకాలికంగా ఆ రోడ్డుపై వెళ్లటానికి గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా నిత్యం చోరంపూడి గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలకై వెళుతున్న విద్యార్థులకు నరకయాతనగా ఉంది అంటూ పోస్ట్ చేయడంతో వెంటనే స్పందించిన ఎంపీపీ చిన్నబాబు, రామన్నమూడి సర్పంచ్ బొడ్డు మంగమ్మ, బంటుమిల్లి ఎంపీడీఓ వెంకటలక్ష్మి సిబ్బందితో కలిసి ఆ లింక్ రోడ్లు పరిశీలించారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు చొరంపూడి వెళ్లటానికి ఈ లింక్ రోడ్డు సులువుగా ఉంటుందని, తాత్కాలిక మరమ్మతులు చేసి ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ వెలివెల చిన్నబాబు గ్రామస్తులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగి రమేష్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశాల మేరకు త్వరలో సంబంధిత అధికారులతో ఎస్టిమేషన్ వేయించి వచ్చే వేసవి నాటికి సుమారు 900 మీటర్ల గ్రావెల్ రోడ్డుకి చేసి పనులు చేపడతామని రామన్నమూడి గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎంపీపీ వెలివల చిన్నబాబుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. మొలపర్రు పంచాయతీ పరిధిలో రామన్నమూడి గ్రామానికి గ్రామస్తుల కోరిక మీదకి ఈరోజు విజిట్కి రావడం జరిగింది. మరి ఇక్కడ రామన్నమూడి నుంచి చోరంపూడికి రోడ్డు సమస్య అనేది ఇది దీర్ఘకాలిక సమస్య, ఇప్పుడు కొత్తగా ఉన్న సమస్య ఏం కాదు. అంతకుముందు మా శాసనసభ్యులు కూడా దీన్ని అనేక మార్లు చూడటం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే చుట్టూ చెరువులు ఉన్నాయి. ఇప్పుడు మనం రోడ్డు వేసినా ఈ వాటర్ అనేది ఎక్కువ వాటర్ రావడం, ఈ చెరువుల్లో ఉన్న నీళ్లు ఎక్కువ వరద ప్రవాహానికి ఈ రోడ్లపై రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే మా శాసనసభ్యులు గారు ఈ సమస్యని ఎప్పటి నుంచో దీనికి సాల్వ్గా మేము రోడ్డు వేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాం. ఈ వర్షాలు తగ్గిపోయిన తర్వాత కంపల్సరిగా ఇటు గ్రావెల్ రోడ్డు వేయాల్సిన అవసరం ఉందో కంపల్సరిగా మా శాసనసభ్యులు దృష్టిలో పెట్టి నేను కంపల్సరిగా రోడ్డు వేపిస్తానని మీ సమాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చోరంపూడి నుంచి రామన్నమూడి ఈ రోడ్డు వేస్తే కేవలం 900 కిలోమీటర్లోపే 900 మీటర్లు చోరంపూడి రామన్నమూడికి మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రామన్నమూడి సంబంధించిన, పెందూరు సంబంధించిన రైతులు కానివ్వండి, ఇతరత్ర మనం ట్రావెల్ చేయాలంటే అటు ములపడి నుంచి రావాలంటే మ్యాక్సిమం 10-12 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అనుకోండి కేవలం 3-3 కిలోమీటర్లో మనం చోరంపూడి వెళ్ళొచ్చు, మల్లంపూడి వెళ్ళొచ్చు, అటు నుంచి కల్దిండి కానీ భీమవరం కానీ ఇది ఈ రోడ్డు ద్వారా వెళ్తే చాలా తక్కువ డిస్టెన్స్ వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి. ముగిసిన సిడబ్ల్యూసి ముఠా కార్మికుల ఆందోళన. ఘనంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి.
మూడు రోజుల టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.